మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టాప్। ప్రముఖ భారతీయ నేపథ్య గాయని కల్పన తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలను పాడి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆలరించారు। 1000 కోయిలలు గొంతు కలిపితే ఎంత మధురంగా ఉంటుందో కల్పన గాత్రం కూడా అంతే మధురంగా ఉంటుంది। సంగీతంపై అమితమైన మక్కువతో కల్పన తన 5 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు। శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, కర్ణాటక సంగీతం, హిందూస్తానీ సంగీతం, పాశ్చాత్య సంగీతం ఇలా ఏ జానర్ లోనైనా అవలీలగా పాటలు పాడగల కల్పన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే। ఎంత క్లిష్టమైన పాట ఇచ్చినా వెంటనే పాడగల ఆమెను రాక్షసి అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు। కల్పన టిఎస్ రాఘవేంద్ర సులోచన దంపతులకు 1980 మే 8న చెన్నైలో జన్మించారు। కల్పన తండ్రి రాఘవేంద్ర ప్రముఖ సింగర్, యాక్టర్, కంపోజర్ కాగా ఆమె తల్లి సులోచన పాటలు పాడేవారు। కర్ణాటక సంగీతాన్ని మధురైటి శ్రీనివాస్ వద్ద నేర్చుకున్న కల్పన 1991 లో సినిమా పాటలు పాడటం ప్రారంభించారు। మొదట్లో తమిళ పాటలు పాడిన ఆమె ఆ తర్వాత తెలుగు పాటలు కూడా పాడటం ప్రారంభించారు। మనోహరం అనే తెలుగు సినిమాలో మంగళగౌరి అనే పాటతో ఆమె ఫుల్ టైం నేపథ్య గాయనిగా మారిపోయారు। ఎంఎస్ విశ్వనాథన్, ఏఆర్ రెహమాన్, ఇలయరాజా, మణిరత్నం, కేవి మహదేవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖ గాయకులు అండ్ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు। ప్రపంచవ్యాప్తంగా 3000 స్టేజ్ షోలిచ్చి ఆమె రికార్డు సృష్టించారు। అయితే కల్పన మ్యూజిక్ కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలోనే పెళ్లి అనే బంధం ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది। ప్రేమించి పెళ్లి చేసుకున్న కల్పన కొంతకాలం వరకు చాలా సంతోషంగానే ఉన్నారు, కానీ ఆ తర్వాత తన భర్త విపరీతంగా హింసించడం ప్రారంభించాడు। ఆమె కెరీర్ ని సర్వనాశనం చేయాలని ఎంతో ప్రయత్నించాడు। తన భార్యకు తనకంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతలున్నాయని, సమాజంలో గౌరవ మర్యాదలు తన భార్యకే ఎక్కువగా దొరుకుతున్నాయని, కానీ తనకు ఏమాత్రం ప్రాధాన్యత లభించటం లేదని బాగా బాధపడిపోయేవారట। అందుకే తన భార్యని ఎలాగైనా వంటింటి కుందేలు చేయాలని ఆయన ప్రయత్నించారట। కానీ కల్పన సంగీతాన్ని వదిలిపెట్టకపోవటంతో ఆమెను వేధించటం ప్రారంభించాడు। దీంతో చేసేదేం లేక తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకి విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోయారు। అయితే అప్పటికే ఆమెకు ఒక బిడ్డ కూడా జన్మించింది। అయినా తన భర్త పెట్టే వేధింపులు తాళలేక కల్పన విడాకులు తీసుకున్నారు। ఆ తర్వాత తన బిడ్డకు తండ్రి తల్లి తానే అయ్యి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు, అలాగే తనకెంతో ఇష్టమైన సంగీతంలో మునిగి తేలుతున్నారు। ఇప్పటికీ పలు సినిమాల్లో, స్టేజ్ షోలల్లో పాటలు పాడుతూ తన జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నారు। బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా కూడా ఆమె పార్టిసిపేట్ చేసి తన మంచి వ్యక్తిత్వాన్ని అందరికీ తెలియజేశారు। ఏదేమైనా ఆమె తన భర్త కారణంగా ఎంతో విషాదకరమైన జీవితాన్ని అనుభవించారని చెప్పుకోవచ్చు। సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్।